हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल तनुज गार्डनिंग। चूडंडी फ्रेंड्स, इदी एडेनियम नुंडी वच्चिन सीड्स अन्नमाट। ई कोम्मुल्ला उंटायंडी, वाटिलो ओपन चेस्ते इलाग पीसुला उंटुंदी। आ पीसुलो कोन्नी विత్తనాలు ఉంటాయి। ఆ విత్తనాలు కలెక్ట్ చేసుకొని మనం మొక్కలు వేసుకోవచ్చన్నమాట। చూడండి ఇవెలా ఉన్నాయో, ఇవి ధాన్యపు గింజల్లా ఉంటాయండి। చూడండి సేమ్ ధాన్యపు గింజల్లాగే ఉంటాయి, చూసారు కదా। వీటిని మనం ఇప్పుడు నాటుకుందామండి। ఇప్పుడు మనం సాయిల్ ప్రిపేర్ చేసుకుందాం। ఇది కిచెన్ వేస్ట్ నుండి తయారు చేసిన కంపోస్ట్ అన్నమాట। దీంట్లో అంతే భాగము ఇసుకను కూడా కలుపుకుందాం। రెండు సరి సమానంగా ఉండాలండి। రెండు బాగా మిక్స్ చేసుకొని ఒక పాట్లో వేసుకుందాం। సాయిల్ని బాగా కలుపుకోవాలండి। తర్వాత ఈ సాయిల్ వేసుకోవడానికి నేను ఒక చిన్న పాట్ని సెలెక్ట్ చేసుకున్నానండి। ఇందులో నేను ఈ విత్తనాలు వేస్తాను అన్నమాట। ముందుగా ఇందులో కొంత కొబ్బరి పీచు, వాటర్ డ్రైనేజ్ అవ్వేటప్పుడు మట్టి కొట్టుకుపోకుండా కొబ్బరి పీస్ వేసుకోవాలండి। తర్వాత దీంట్లో మట్టి నింపుకొని సీడ్స్ వేసుకుందాం। ఇలా సీడ్స్ వేసుకొని అంటే పైన చల్లుకోవాలన్నమాట లైట్గా। దాని తర్వాత దాని మీద మట్టి కొంచెం చల్లుకొని లైట్గా సీడ్స్ని కవర్ చేసి దాని మీద నీళ్ళు వేసుకోవాలి। సీడ్స్ బాగా తడిసేట్టుగా వాటర్ వేసుకోవాలండి। వాటరింగ్ అయిపోయాక కొంచెంసేపు ప్లేట్లో ఉంచుతానండి, వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది। ఇప్పుడు ఈ పాట్ని డైరెక్ట్ సన్ పడకుండా లైట్గా సన్ పడేటట్లు నీడలో ఉంచుకున్నానండి, చూసారు కదా। ఒక 4 డేస్లో ఈ సీడ్స్ మొలకెత్తుతాయి అన్నమాట। చూడండి చిన్న చిన్ని మొలకలు వచ్చాయి। 10 డేస్ తర్వాత చూడండి మొక్కలు వస్తున్నాయి, చూసారు కదా। కొన్ని ఇంకా రాలేదండి, కొన్ని బాగా వచ్చేసాయి। దీని గ్రోత్ స్లోగానే ఉంటుందండి। 20 డేస్ తర్వాత ఈ సైజ్ వచ్చేయండి, చూసారు కదా ఫ్రెండ్స్। వీటికి డైలీ వాటర్ వేయక్కర్లేదండి, 4 డేస్కి 5 డేస్కి వేయాలి। ఎక్కువ నీళ్ళు వేస్తే ఇవి కుళ్ళిపోతాయి అన్నమాట। ఇప్పుడు వీటిని నేను రీపాట్ చేస్తానండి, ఎందుకంటే సాయిల్లో ఫెర్టిలైజర్ తక్కువైపోతుంది, మొక్క ఎదగదన్నమాట। రీపాట్ చేయడానికి ఇప్పుడు నేను సాయిల్ మిక్స్ చేసుకుంటానండి। దీనికోసం 50% గార్డెన్ సాయిల్, 25% కోకోపీట్, 25% కంపోస్ట్, చిటికెడు పసుపు, కొబ్బరి పీసు, ఒక చిన్న పాట్। ఇప్పుడు సాయిల్ని కలుపుకోవాలండి। సాయిల్ని బాగా కలుపుకున్నాక ఇందులో పసుపు వేసుకోవాలి। పసుపు వేసి కలుపుకున్నాక చూసారు కదా ఈ పాట్లో హోల్స్ ఉన్నాయి, హోల్స్కి కవర్ చేయడానికి కొబ్బరి పీసుని వేసుకొని కవర్ చేస్తాం। మనం హోల్స్ని కవర్ చేయకపోతే ఇందులో ఉన్న ఫెర్టిలైజర్ కొట్టుకుపోతుందండి, అందుకోసం మనం కొంచెం పీసు కానీ లేకపోతే చిన్న చిన్న రాళ్ళు కానీ వేసుకోవాలి, చూసారు కదా ఇలా పెట్టుకోవాలి। ఇప్పుడు ఇందులో మట్టిని నింపుకుందాం, చూసారు కదా సాయిల్ ఎంత సాఫ్ట్గా ఉందో। ఇందులో ముందున్న పాట్లో కొంచెం వాటర్ కలుపుకుంటున్నానండి, ఎందుకంటే సాయిల్ కొంచెం లూజ్ అవ్వి ప్లాంట్స్ ఈజీగా వస్తాయి అన్నమాట। ఇలా జాగ్రత్తగా తీసుకొని చూడండి, దీంట్లో రూట్స్ ఉన్నాయి చిన్న రూట్స్, అవి విరిగిపోకుండా జాగ్రత్తగా మనం ఈ పాట్లో వేసుకోవాలి।
ఇలా ప్లాంట్స్ వేసుకున్నాక పైన లైట్గా సాయిల్ చల్లుకోవాలండి. రూట్ నలిగిపోకుండా స్మూత్గా వేసుకోవాలి. తర్వాత వాటర్ చల్లుకోవాలి. చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో. వీటిని ఇప్పుడు ఎండ తగిలేటట్టుగా పెట్టుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్ ఆఫ్టర్ 2 మంత్స్ గ్రోత్ ఎలా ఉందో చూడండి. దీని గ్రోత్ చాలా లేట్గా ఉంటుందండి. చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో. ఒక చిన్న గార్డెన్లా కనిపిస్తున్నాయి. వీటిని మనం ఇంకొక పాట్లో కూడా ఒక్కొక్కటి లేదా 2 ప్లాంట్స్ వేసుకొని రిపోర్ట్ చేసుకోవచ్చు. ఎడెనియం ప్లాంట్స్కి ఎప్పుడు కూడా డైలీ వాటర్ చేయకూడదండి. సాయిల్ ఎప్పుడైతే డ్రై అవుతుందో అప్పుడే లైట్గా వాటర్ చేసుకోవాలి. ఎక్కువగా ఎండలో ఉంచాలి. ఎక్కువ సన్లైట్ని ఇష్టపడతాయన్నమాట. ఈ ప్లాంట్స్ ఎదిగేటప్పుడు మేము ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటే మంచి బోన్సై ప్లాంట్స్ కూడా తయారవుతాయండి. చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.